Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. Pachitanga Pawan Kalyan garu, ye vidhanga prajal pakshana janasena party nilabadi poradutundo, ye vidhanga oka chakati bhavishyattu oka bharosa ichche baadhyata janasena party kshetra sthayilo praja kshetramlo nilabadi poradutundo, samasyala paina prajalki ardhamayye vidhanga vivarinche vidhanga oka pratipaksha partyga mem teesukunna ee baadhyatani నెరవేర్చే విధంగా కష్టపడి దాదాపు 30 రోజుల నుంచి అనేక ప్రాంతాల్లో పర్యటించుకుని ఈరోజు తాడేపల్లిగూడలో ఒక సభ నిర్వహించుకోబోతున్నాం. సమస్యలపైన ప్రభుత్వం తీసుకున్న కొన్ని కార్యక్రమాలపైన విధానాలపైన పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తారు. వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించరు. దుర్మార్గంగా ఆ సమస్యలపైన సమాధానం చెప్పలేక వైఎస్ఆర్సీపీ నాయకులు కేవలం పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించడం, టార్గెట్ చేసి మాట్లాడడం చాలా దురదృష్టకరం. నిన్న మొన్న రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అన్న అంశాలపైన ఈరోజుకి స్థిరంగా నిలబడి దాని గురించి ధైర్యంగా మాట్లాడుతున్నారు కాబట్టి ప్రజలకి అర్థమైంది. ఈ వాలంటీర్ వ్యవస్థ తప్పు పట్టడం లేదు, కానీ మీరు సేకరించే సమాచారం ఎందుకు మీరు ప్రైవసీని ఇన్వేడ్ చేస్తున్నారు? సంక్షేమం తీసుకొని వ్యక్తుల ఇళ్లలో కూడా మీరు ఎందుకు వచ్చి ఫోటోలు తీసుకుంటున్నారు? ఎందుకు ఆధార్ కార్డులు తీసుకుంటున్నారు? చిన్నపిల్లల సమాచారం తీసుకుంటున్నారు? రేషన్ కార్డ్ అని చెప్తారు, గ్యాస్ కనెక్షన్ అని చెప్తారు, కరెంట్ బిల్ అని చెప్తారు. అసలు వీళ్ళు ప్రభుత్వంతో వీళ్ళకి సంబంధం ఏమిటి? నిజంగానే ప్రభుత్వం తరఫున వీళ్ళు రిప్రజెంట్ చేస్తుంటే ఈ 2 రోజుల నుంచి ప్రభుత్వం నుంచి ఒక అధికారి ఎందుకు స్పందించలేదు? వైఎస్ఆర్సీపీ నాయకులు ఎందుకు స్పందిస్తున్నారు? అంటే ఈ వాలంటీర్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే కదా, వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం పనిచేస్తున్నట్టే కదా. జనసేన పార్టీ చాలా లోతుగా అధ్యయనం చేసి సమస్య గురించి లోతుగా అర్థం చేసుకొని ఎంతోమంది మా జనవాణి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చిన తర్వాత దీని గురించి పవన్ కళ్యాణ్ గారు సమాచారం తెప్పించుకొని ప్రజలకు అర్థమయ్యే విధంగా మాట్లాడుతున్నారు. ఇంత అలజడి దేనికోసం? ఒక ఓటర్ ఎన్యుమరేషన్ కోసమా, రేషన్ కార్డు కోసమా? జనాభాలో మీరు చేస్తున్న ఒక ప్రక్రియలో భాగంగా మీరు నమోదు చేసుకునే విషయంలో బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ల కోసమా, కాస్ట్ సర్టిఫికేట్ల కోసమా, ఇన్కమ్ సర్టిఫికేట్ల కోసమా? దేనికోసం ఈ సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రజలందరినీ కూడా మభ్యపెట్టి ఈ వ్యవస్థ మీరు నిర్మాణం చేసిందే రాబోయే ఎన్నికలు ఉపయోగించుకోవడం కోసం? ఇది వాస్తవం. వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా దీని గురించి మాట్లాడారు. వీళ్ళు మన కార్యకర్తలు, మన నియమించిన వాలంటీర్లు వీళ్ళు అనే విషయం పదే పదే బహిరంగంగా చెప్పిన విషయం ఇది. దాన్ని ప్రశ్నిస్తే ఎందుకు ఇంత అలజడి? వాలంటీర్లు కూడా దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. ప్రజల జీవితాలతో దయచేసి మీరు చాలా భద్రంగా ఉంచాలి సమాచారం. ఈ మీ ఫోన్ యాప్లో మీరు క్రోడీకరించిన ఈ డేటా ఎక్కడ పోతుందో మీకు తెలుసా? ఏ సర్వర్కి వెళ్తుందో మీకు తెలుసా? ఎవరి చేతిలోకి వెళ్తుందో మీకు తెలుసా? దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకుని మీరు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది మన భవిష్యత్ కోసం, మన భద్రత కోసం, మన ఆడపడుచుల కోసం, మన బిడ్డల కోసం, వాళ్ళ భద్రత కోసం ఆయన మాట్లాడుతున్నప్పుడు ఈ వ్యక్తిగత విమర్శలు మీరు మానుకొని వాస్తవాలు ఎప్పుడైనా సరే ప్రభుత్వం నుంచి అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు కాదు, ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఎవరైతే దీని గురించి ఈ కార్యక్రమం గురించి బాధ్యత తీసుకున్నారో వాళ్ళు వచ్చి వివరించండి. ఎందుకు ఇన్ని డేటా మీరు కరెక్ట్ చేస్తున్నారు? 15 నుంచి 23 ఫీల్డ్స్ ఆఫ్ డేటా మీరు కరెక్ట్ చేస్తున్నారు ప్రతిసారి. అది ఎక్కడికి వెళ్తుంది? ఏ విధంగా ఉపయోగిస్తున్నారు ఈ సమాచారం? మీకు ఏ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎటువంటి లబ్ధి కలుగుతోంది ప్రభుత్వ పథకాల్లో అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. గ్రామ సభ ఏర్పాటు చేసేవాళ్ళు ఇదివరకు, మీరు పెన్షన్ నమోదు చేయాలంటే వార్డులో మీరు కమిటీలు పెట్టుకుని చేసేవాళ్ళు, లేకపోతే అక్కడ ఉన్న అధికార యంత్రాంగం చేసేవాళ్ళు. కానీ ఈ యంత్రాంగం ప్రత్యేకంగా ఒక స్పెసిఫిక్ ఆలోచనతో కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు కాబట్టి దాన్ని మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.